హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, వాస్తవంగా అయితే ఏ వ్యాపారమైనా పర్మనెంట్గా ఒకసారి సెటిల్ కావాలని ఆలోచించడం అందరం వ్యాపారం చేస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల సరైన విధానంలో ముందుకు పోలేక ఆ వ్యాపారం డ్రాప్ అవుతూ ఉంటాము. ఇప్పుడు ప్రధానంగా నేను మాట్లాడుతుంది ఎంతోమంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఈ కూల్ డ్రింక్స్ వ్యాపారం. ఈ కూల్ డ్రింక్స్ వ్యాపారం కొంతమంది చేస్తున్నారు సార్, మేము చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే కూల్ డ్రింక్ వ్యాపారం మేము చేయగలము అంటున్నారు. ఈరోజు కూల్ డ్రింక్స్ వ్యాపారం అంటే లోకల్లో దొరికే డ్రింక్స్ గురించి కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఈరోజు మనం కొన్ని బ్రాండెడ్ డ్రింక్స్ చూస్తుంటాం మార్కెట్లో, వాటిని ఎలా ఫ్రాంచైజీ తీసుకోవాలి, అదేవిధంగా ఎంత ఆదాయం ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తే ఆ వ్యాపారంలో మనం రాణించగలము అనే విషయాల గురించి ఈరోజు కొంచెం స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాపారము ఎలా ఉంటుంది అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి ఇలా ఉంటుంది అని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎక్కడన్నా ఏదైనా ఒక బజార్లో చూడండి, గమనించండి, కూలింగ్ షాపులు చూడండి, అలాగే ఏదైనా మాల్స్లో చూడండి, ఏ విధమైన సేల్స్ ఉంది ఈ కూల్ డ్రింక్స్కి అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు కొత్త బ్రాండ్స్ తోటి పెద్ద పెద్ద కంపెనీలు కొత్త బ్రాండ్స్ తోటి మనకు మార్కెట్లో వస్తున్నాయి. ఎన్ని బ్రాండ్స్ వచ్చినా కూడా కూల్ డ్రింక్స్ వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. మరి ఇలాంటి వ్యాపారాన్ని మనముంటున్న ఊర్లో ఒక డీలర్ మాదిరి మనం ప్రారంభించాలంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా ఆ ప్రణాళికలో మనం ముందుకెళ్ళగలిగి ఉండాలి. ఈరోజు ఆల్రెడీ మనం ఉంటున్న ఊర్లోనే ఎంతోమంది ఈ కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక హోల్సేల్ డీలర్ కాడి నుంచి వస్తున్నాయి. మరి వాళ్ళందరినీ కాదని మనకు ఆ వ్యాపారం జరగాలి అంటే, మనము డీలర్షిప్ తీసుకొని మనం కూల్ డ్రింక్స్ వాళ్ళకి అమ్మాలి అంటే చాలా రీజనబుల్ రేట్లకు మనం సరుకు ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి వీటిని అధిగమించాలి అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈరోజు ఒక మండల కేంద్రంలో మీరు కూల్ డ్రింక్స్ వ్యాపారం చేయాలన్నా దాదాపు మీకు 5 లక్షల పైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, 5 లక్షల పైనే పెట్టుబడి అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ అనేది లేకుండా కొంత తక్కువగా లేకుండా చూసుకోగలిగితేనే మనం ఈ వ్యాపారం రాణించగలం. అలా కాకుండా క్రెడిట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం 5 లక్షలు సరిపోకపోగా ఇంకొక 5 లక్షలు కూడా మనం తీసుకొచ్చి ఈ వ్యాపారంలో పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అతని విధి విధానాలు ఏంది, మనకు ఈరోజు ఒకవేళ మనం ఒక 4 కేసులు కూల్ డ్రింక్స్ అతనికి ఇచ్చినా కూడా రేపు అమౌంట్ ఇస్తుందా లేదా, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మనం తక్కువ ఆదాయానికి చేయొచ్చు, అలాగే క్యాష్ వ్యాపారం చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం మీరు ఎక్కువ ఆదాయం చేయాలంటే ఆల్రెడీ పాత ఎప్పుడైనా నుంచి అమ్ముతున్న వ్యక్తి ఉంటాడు కాబట్టి అతని కాడి నుంచి మనకు వ్యాపారం రాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు వ్యాపారంలో. కానీ వ్యాపారం ఎలాంటిదంటే అద్భుతమైన వ్యాపారం, దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే ఈరోజు మీరు ప్రారంభించిన క్షణం నుంచి ఆదాయం వస్తుంటుంది, అలాగే మీరు అమ్మగలిగితే చాలు ఎక్కడైనా. ఇప్పుడు ఈరోజు చిన్న 4 బజార్లకు ఒక 2 కూల్ డ్రింక్ షాపులు 2 చిల్లర కొట్లు ఉంటున్నాయి, వాటికి కూడా మీరు సప్లై చేయొచ్చు. ఒక ఊరిని మీరు ఎంచుకుంటే మీరు చేసినంత వ్యాపారం ఉంటుంది. ఈరోజు పెద్ద పెద్ద టౌన్స్లో అయితే మనకు పోటీ ఉంది, ఎందుకంటే ఈ వ్యాపారము పెద్ద పెద్ద టౌన్స్లో మాల్స్ పెట్టున్నారు కాబట్టి మాల్స్లో 90 రూపాయలు ఎంఆర్పి ఉన్నది 65 రూపాయలకి ఇస్తున్నారు. కానీ చిన్న టౌన్లు మీరు టార్గెట్గా చేసుకుంటే మనకు అద్భుతమైన వ్యాపారం ఉంటుంది. ఉదాహరణకు మండల కేంద్రాలు, నియోజకవర్గాలు ఇలాంటి కాడ పెద్ద పెద్ద మాల్స్ ఉండవు, ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే మాల్స్ ఉంటాయి. అలా చిన్న వాటిలో మాల్స్ ఉండవు కాబట్టి మనము ఒక 5-6 మండలాలు కానీ తిరగలిగితే మనకు వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, వ్యాపారం బాగానే ఉంది, తిరిగే విధానం ఓకే, ఎలాగైనా అమ్మొచ్చు, కానీ ఎలా కొనాలి? ఈరోజు మీరు ఏదైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారో మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ కూల్ డ్రింక్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ప్రతి కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు ఇక్కడ కూల్ డ్రింక్ ఫలాని కూల్ డ్రింక్ అని మీరు కొట్టగానే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్లో ఆల్రెడీ మీ నెంబరు మీ డీటెయిల్స్ కానీ మీరు ఎంట్రీ చేస్తే కంపెనీ మీతో మాట్లాడుతుంది. ఆ ఏరియాలో ఎవరు స్టాక్ ఇస్తున్నారు, ఎవరు సూపర్ స్టాక్ ఇస్తున్నారు, ఎవరు హోల్సేల్ డీలర్ ఉన్నారు, ఇలాంటి సమాచారం మొత్తం మీకు వస్తుంది. ఆ తర్వాత అక్కడ ఎవరూ లేకపోతే కంపెనీ ఏం చేస్తుంది, మీకు ఆఫర్ ఇస్తుంది, మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు, అలాగే ఎలా వ్యాపారం చేయగలరు, కంపెనీ కాడున్న సమాచారాన్ని మీకు మీ సమాచారాన్ని తీసుకుంటుంది, అలాగే కంపెనీ కాడున్న సమాచారాన్ని ఇస్తుంది. ఈ విధంగా మీరు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో ఈ వ్యాపారంలో ఎవరైతే సేల్ చేయగలుగుతారో వాళ్ళకే కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఎవరికో ఫ్రాంచైజ్ ఇచ్చాము, ఈ చుట్టుపక్కల ఎవరికి ఇవ్వము అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్. మీరు ప్రయత్నం చేయండి, మీకు దానికి ఇంత పరిధి ఉంటుంది, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పరిధి ఉంటుంది. ఈ పరిధిలో ఏ వ్యక్తికి మేము డీలర్షిప్ ఇవ్వకపోతే మీకు వేస్తుంటారు, అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఆ గూగుల్లో కూడా మీకు అర్థం కాకపోతే ఈరోజు ఇండియన్ మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడైనా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సూపర్ స్టాకిస్ట్ నెంబర్ వస్తుంది,
ఈరోజు డీలర్స్ కానీ హోల్సేల్ డీలర్స్ కానీ సూపర్ స్టాకిస్ట్. సూపర్ స్టాకిస్ట్ అంటే ఇంచుమించు కంపెనీ తర్వాత వ్యక్తి. ఇతని దగ్గర నుంచి కూడా మనం సరుకు కొనుగోలు చేసి అమ్ముకోవచ్చు. కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. సూపర్ స్టాకిస్ట్ మాదిరి మనం పెట్టాలి పెట్టుబడి అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాదాపు వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఉంటున్న ఏరియాలో నిదానంగా వ్యాపారం చేసుకుంటూ నిదానంగా డెవలప్ కావాలంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఈరోజు ఏ వ్యక్తి అయినా ఈ వ్యాపారంలో ఓడిపోవాలి ఓడిపోతాడు అనే మాటలు ఎవరన్నా కానీ అంటుంటే అది అబద్ధం. ఎందుకంటే ఈ వ్యాపారంలో ఎవ్వరు ఏ వ్యక్తి నష్టపోడు. ఎందుకంటే నష్టం అనేది లేదు ఈ వ్యాపారంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే మనం డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ఆ వ్యాపారమా, దాంట్లో వాడు పక్కన వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళని మీరు నువ్వు అమ్మగలవా నువ్వు అసలు నిలబడగలవా అంటుంటారు. అదంతా ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా మనుషులు ముసలు వాళ్ళు అవుతారు కానీ వ్యాపారం ముసలిది కాదు. ఈరోజు చాలామంది ఏం చెబుతుంటారంటే ఇలాంటి నెగిటివ్ మాటలతోటి మనల్ని తగ్గిస్తూ ఉంటారు. ఎప్పుడు వాటి గురించి మాత్రం ఆలోచించవకండి. మీ లక్ష్యము ఖచ్చితంగా ఒక 10-12 మండలాలు మీరు తీసుకుని ఆ మండలాల్లో మీరు ఈ కూలింగ్ వ్యాపారం చేయాలని లక్ష్యం కానీ మీకుంటే ఈ మండల కేంద్రాల్లో ఈ వ్యాపారం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పోటీ అనేది ఉండదు. అదే సిటీస్కి అయితే మనం చెప్పుకున్నాం ఆడ పోటీ ఉండొచ్చు కానీ మండల కేంద్రాల్లో ఎటువంటి పోటీ లేదు. ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈ వ్యాపారం బాగా జరుగుతుంది. ఎందుకంటే ఒక మండలానికి 20 గ్రామాలు ఏమంటుంటాయి, ఒక 10 మండలాల్లో 12 మండలాల్లో మీరు తీసుకుంటే మీకు అంటే ఎక్కువ మీరు చేయలేనంత వ్యాపారం వస్తుంది. ఈ విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకు పోండి. దీనికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఓన్లీ సరుక్కేను. ఎటువంటి డిపాజిట్లు కూడా కంపెనీ తీసుకోదు. ఎందుకంటే కొనే సరుకు మీ దగ్గర అమౌంట్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఆ సరుకు అమౌంట్ ముందే డిపాజిట్ కట్టుకుని సరుకు కంపెనీ పంపిస్తుంది. ఇక్కడ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు మాట్లాడే సమాచారం మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీ సేల్స్ను బట్టి కూడా మీ మారుతుంది. ఈరోజు కంపెనీ ఇచ్చే ఆదాయం కూడా సేల్స్ను బట్టి ఉంటుంది. మీరు ఎక్కువగా సేల్స్ చేస్తే ఎక్కువ మార్జిన్ ఇస్తుంది మీకు, కొంచెం తక్కువ చేస్తే తక్కువ మార్జిన్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి కొనాలి, డైరెక్ట్ కంపెనీ నుంచి కొనే శక్తి మనకు ఉందా, మనం అంత వ్యాపారం చేయగలమా లేదా సూపర్ స్టాకిస్ట్ నుంచి కొనుక్కొని మనం చేయగలమా అనేది ఈ మీరు బేరీజ్ వేసుకోండి. మీకుండే ఏరియాను బట్టి మీ స్థితిని బట్టి వేసుకోండి. ఈరోజు ఈ వ్యాపారము చాలా అద్భుతమైన వ్యాపారం. ఎందుకంటే ఇది ఈ సీజన్ ఇంతకుముందు అయితే ఏదో ఒక సీజన్లో ఎండాకాలమే జరుగుతుంది ఈ వ్యాపారం అనే భావన ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. ఈ కాలం ఆ కాలం అని లేదు, ఏ కాలమైనా ఈ వ్యాపారం జరుగుతుంది. కాకపోతే ఈ ఎండాకాలం విషయానికి వచ్చేరకు ఒక 4-5 నెలలు అద్భుతంగా జరుగుతుంది. అదే మిగతా కాలాల్లో జరుగుతుంది, జరగకపోవడం అనేది లేదు. కాకపోతే ఈరోజు కూల్ డ్రింక్స్కి అలవాటు పడ్డారు జనాలు. ఆ డ్రింకు అనేది ఒక తాగితేనే సంతృప్తి అనే భావనకు అలవాటు పడ్డారు. కాబట్టి ఈరోజు ఆ కాలం ఈ కాలం లేదు. అన్ని కాలాల్లో పెద్ద పెద్ద మాల్స్ తీసేసి కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నాయి. మరి ఇలాంటి అవకాశాన్ని మనం ఎందుకు వినియోగించకూడదని ఆలోచించండి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. పూర్తి సమాచారం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏ వ్యక్తి ఓడిపోడు ఎప్పుడు మీరు ఎన్నిక తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మనం తెలిసి తెలియని పరిజ్ఞానంతో ముందుకెళ్తామో ఆ రోజు ఆ వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాము. అలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మీరు కానీ దీన్ని అమలు చేసుకుంటూ వెళ్తే మీరుంటున్న ఏరియాలో మీరు ఒక పెద్ద సూపర్ స్టాకిస్ట్ గానో మిగిలిపోతారు. అంత వ్యాపారం ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి ఓడిపోడు. మీరు ప్రయత్నం చేయడం ఆలస్యం, అన్ని తెలుసుకుని ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు, ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లేదా ఈ సమాచారం మా ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.